నిమ్మగడ్డ భానుమూర్తి గారికి ఉండేటటువంటి ఒక దురలవాటు ఏందనంటే ప్రతి విషయానికి ప్రతి ఒక్కరిని బెదిరిస్తాడు. నేను ఆయన బెదిరింపులంటా ఎలా ఉంటాయంటే నేను లంచ్ మోషన్ మూవ్ చేస్తానంటాడు, కోర్టుకు పోతానంటాడు, హౌస్ మోషన్ మూవ్ చేస్తానంటాడు, లేకుంటే లూజ్ మోషన్ మూవ్ చేస్తానంటాడు, ఈ రకంగా రకరకాలైనటువంటి టైట్ మోషన్ మూవ్ చేస్తానంటాడు, ఏదేదో పిచ్చి పిచ్చిగా మతిభ్రమించి ఈ మధ్యన మాట్లాడుతూ ఉన్నాడు. ఇతను ఒక మెంటల్లీ డీరైల్డ్ పర్సన్ నిమ్మగడ్డ అన్నటువంటి వ్యక్తి. అసలు ఈ మెంటల్లీ డీరైల్డ్ పర్సన్ అనేటటువంటి ఒక అతన్ని, ఒక వ్యక్తిని ఆ పదవిలో రాజ్యాంగ పదమైనటువంటి పదవిలో కూర్చోబెట్టడమే తప్పు. రాజ్యాంగబద్ధమైన పదవిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూర్చునే దానికి అర్హుడు కాదు. మరి ఎవరు అర్హులు అవుతారు సార్? మీరవుతారా విజయసాయి రెడ్డి గారు? ఏటూ ముద్దాయిగా సూట్ కేసు కంపెనీలు పెట్టి లక్షల కోట్ల రూపాయల అవినీతి చేసి 16 నెలలు జైలు జీవితం గడిపిన మీరే అడ్డదారుల్లో రాజ్యసభ సీట్లో కూర్చొని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారే. మీలాంటి అవినీతి పర్లే రాజ్యసభ సీట్లో కూర్చుంటే ఒక ఐఏఎస్ అద్భుతంగా చదువుకొని ఎంతో కష్టంపడి ఈరోజు ఒక ఉన్నత స్థాయికి వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని సంరక్షిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు కాలరాయాలను చూసిన రాజ్యాంగాన్ని, ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఒక నిజాయితీ గల పౌరుడుగా, ఒక బాధ్యత గల పౌరుడుగా, ఒక నిజాయితీ గల ఉద్యోగుడిగా ఈరోజు తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ తను నమ్ముకున్న దారిని, తన నమ్ముకున్న నిజాయితీని ఒక ఆయుధాన్ని ముందుకు పెట్టుకొని ఈరోజు అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈరోజు అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఈరోజు మీరు మీడియా ముందుకు వచ్చి నిమ్మగడ్డ భాను ప్రకాష్, నిమ్మగడ్డ భానుమూర్తి అని మీరు మాట్లాడుతున్నారు. కరెక్ట్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పేరు కూడా సరిగ్గా తెలియని మీరు ఈరోజు మీడియా ముందుకు రావటం, ఒక పేపర్ చూడటం, ఆ పేపర్ను చూసి చదవటం. ఈరోజు రాజ్యాంగబద్ధమైన పదవులు ఎవరు కూర్చోవాలా? మీలాంటి అవినీతి పనులు కూర్చోవాలా? ఈరోజు 16 నెలలు జైలు జీవితం గడిపిన వాళ్లే వచ్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని సంరక్షించాలని చెప్పేసి మీలాంటి అవినీతి పనుల పైన యుద్ధం చేస్తున్నాడు ఆయన. మీలాంటి అవినీతి పనుల పైన యుద్ధం చేస్తున్నాడు ఆయన. ఎవరు కూర్చోవాలి విజయసాయి రెడ్డి గారు రాజ్యాంగబద్ధమైన పదవిలో? ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ రాష్ట్రానికి దేనికి పనికిరాని వ్యక్తులు మీరంతా. మీరు మాట్లాడుతున్నారు రాజ్యాంగాల గురించి, నీతుల గురించి, నిజాయితీల గురించి. ఈరోజు ఒక్కటే సవాల్ విసురుతాను విజయసాయి రెడ్డి గారు, నేను ఈ 24 కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు గాని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గాని నిజంగా అద్భుతంగా పరిపాలించి ఉంటే, నిజంగా అద్భుతంగా పరిపాలించి ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతున్న పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఏ ఒక్కళ్ళు కూడా విజయాన్ని కైవసం చేసుకోకూడదు. నిజంగా మీరు అద్భుతంగా పరిపాలించుంటే ఒక్కటంటే ఒక్క సీటు కూడా మాకు రాకూడదు. మాకు ఒక్క సీటు వచ్చినా సరే ఈ రాష్ట్రంలో మీరు అవినీతి, అరాచకాలు, విధ్వంసాలు తప్ప మరి ఏది చేయనట్లే లెక్క. ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ ఒక్క అభ్యర్థిని గెలిపించినా సరే ఈ రాష్ట్రంలో మీరు కూలీలు చేసినట్లే, ఈ రాష్ట్రాన్ని మీరు సర్వనాశనం చేసినట్లే, ఈ రాష్ట్రంలో మీరు కంప్లీట్ గా అవినీతి చేసినట్లే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఏ విధంగా గెలవాలి, ఎన్ని అడ్డదారుల్లో గెలవాలో మీరు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి అదే పనిలో ఉండండి. మేము రాజ్యాంగాన్ని నమ్ముకున్నాం, న్యాయమూర్తులను నమ్ముకున్నాం, న్యాయాన్ని నమ్ముకున్నాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని, అదేవిధంగా ఈరోజు ప్రజల ఆలోచనలు నమ్ముకున్నాం, అదే ఆలోచనతో అదే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అద్భుతంగా గెలుస్తారు, మీ అవినీతి పరిపాలన ఎండగడతారు.